వార్తలకు స్వాగతం నేను ముందుగా వార్తల్లోని జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు రెండు వేల పదిహేడు నుంచి జీఎస్టీ చెల్లించని వారికి ఆలస్య మాఫీ ఐజీఎస్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు జీఎస్టీ పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని జీఎస్టీ కౌన్సిల్ కు తెలంగాణ విజ్ఞప్తి పరిహారం విడుదలలో జాప్యం వల్ల రాష్ట్రంలో అభివృద్ది కార్యక్రమాలు కుంటుపడతాయన్న హరీష్ రావు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశంలో పదివేల తొమ్మిది వందల యాభై ఆరు కరోనా కేసులు నమోదు అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో నాలుగో స్థానానికి ఎగబాకిన భారత్ రాత్రిపూట కర్ఫ్యూ తప్పనిసరి అని కేంద్ర హోంశాఖ స్పష్టీకరణ ప్రయాణికులు నిత్యావసర వస్తువులు చేరవేసే వాహనాలకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచన దేశవ్యాప్తంగా రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కర్ఫ్యూ సామాజిక దూరం పాటించడం కొనసాగించాల్సిందేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది రాత్రి వేళల్లో గుంపులుగా తిరిగే వారిని నియంత్రించేందుకు కర్ఫ్యూ విధించనున్నట్లు తెలిపింది రాత్రిపూట కర్ఫ్యూను కొనసాగించే విషయంపై రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా లేఖ రాశారు వస్తువులు చేరవేసే వాహనాలు బస్సులు రైళ్లు విమానాల ద్వారా ప్రయాణించే ప్రజలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు అయితే కొన్ని రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువులను చేరవేసే వాహనాలను నియంత్రిస్తున్నట్లు సమాచారం ఈ వాహనాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్లేందుకు జిల్లా స్థానిక అధికారులకు అవసరమైన ఆదేశాలు ఇవ్వాలని అజయ్ బెల్లా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు రాత్రిపూట కర్ఫ్యూను కొనసాగించడంపై రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది గుంపులుగా తిరిగే వారిని నియంత్రించేందుకు కర్ఫ్యూ అమలని స్పష్టం చేసింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై ఆరు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మూడు వందల తొంభై ఆరు మంది మృతి చెందారు భారత్లో కరోనా వైరస్ బయటపడిన రోజు నుంచి ఒకే రోజు ఈ స్థాయిలో కేసులు మరణాలు నమోదు కావడం ఇదే మొదటిసారి దేశవ్యాప్తంగా రెండు లక్షల తొంభై ఏడు వేల ఐదు వందల ముప్పై ఐదు పాజిటివ్ కేసులు నమోదు కాగా వీరిలో ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది తాజా కేసులతో ప్రపంచంలోనే అత్యధికంగా కోవిడ్ నైన్టీన్ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో భారత్ ఇప్పటికూ రెండు లక్షల తొంభై రెండు వేల పాజిటివ్ కేసులతో నాలుగో స్థానానికి ఎగబాకింది జీఎస్టీలో నమోదు చేసుకున్నప్పటికీ రెండు వేల పదిహేడు జులై నుంచి జనవరి ఇరవై ఇరవై వరకు రిటర్న్ దాఖలు చేయని సంస్థల నుంచి ఆలస్య రుసం వసూలు చేయవద్దని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధికారులను ఆదేశించారు ఢిల్లీలో జరిగిన జీఎస్టీ నలభై సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు అనంతరం సీతారామన్ మాట్లాడుతూ ఐదు కోట్ల రూపాయల వరకు టర్నోవర్ ఉండి ఈ ఏడాది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మాసాలకు ఆలస్యంగా జీఎస్టీ రిటర్న్ దాఖలు చేసేవారికి విధించే వడ్డీని పద్దెనిమిది నుంచి తొమ్మిది శాతానికి తగ్గించాలని సమావేశంలో నిర్ణయించినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు జులై ఆరు వరకు రిటర్న్స్ చెల్లించేవారు వడ్డీ చెల్లించవలసిన అవసరం లేదని తెలిపారు మే జూన్ జూలై మాసాలకు జీఎస్టీఆర్ త్రీబీ ఫారంను సెప్టెంబర్ నాటికి చెల్లించిన ఐదు కోట్ల వరకు టర్నోవర్ ఉన్న పళ్లు చెల్లింపుదారులకు ఆలస్య రుసం వడ్డీని రద్దు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు జీఎస్టీ వసూళ్లపై కోవిడ్ ప్రభావాన్ని సమావేశంలో సమగ్రంగా చర్చించామని తెలిపారు పాదరక్షలు ఎరువులు టెక్స్టైల్స్పై సుంకం సవరణను జీఎస్టీ కౌన్సిల్ పరిశీలిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు దేశంలో కరోనా రోగులకు చికిత్స కరోనా మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ తీరు సంతృప్తికరంగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈ అంశంపై సుమోటోగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కోవిడ్ నైన్టీన్ పరిస్థితులు భయానకంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసింది ఆసుపత్రుల్లో మృతదేహాల నిర్వహణ సరిగా లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది కరోనాతో చనిపోతే వారి బంధువులకు కూడా సమాచారం ఇవ్వలేదని మీడియాలో కేతనాలు వచ్చాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఢిల్లీ మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను జూన్ వాయిదా వేసింది లాక్డౌన్లో జీతాలు చెల్లించడంపై సుప్రీంకోర్టులో కంపెనీలకు ఊరట లభించింది లాక్డౌన్ సమయంలో జీతాలు ఇవ్వని ప్రైవేటు కంపెనీలపై చర్చలు నెలాఖరు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది ఉద్యోగులు ప్రైవేట్ కంపెనీలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది న్యాయమూర్తులు అశోక్ భూషణ్ సంజయ్ కిషన్ కౌల్ ఎంఆర్ పాషాలతో కూడిన ధర్మశాసనం ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది ఉద్యోగులకు ఖచ్చితంగా పూర్తి వేతనం ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్ర హోంశాఖ మార్చి ఇరవై తొమ్మిదిన జారీ చేసిన ఉత్తర్వులపై నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంవత్సరానికి ఐజీఎస్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన రెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న హరీష్ రావు మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న నిధులను సత్వరం మంజూరు చేయాలని కోరారు కోవిడ్ నేపథ్యంలో రాష్ట్రం రెవెన్యూ కొరతను ఎదుర్కొంటున్నందున ఈ ఏడాది ఏప్రిల్ మే మాసాలకు రావాల్సిన పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని కూడా ఆజ్ఞాపించారు ఈ రెండు నెలలకు జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రానికి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు రావాల్సి ఉందని తెలిపారు సిద్దిపేట జిల్లాలోని సాగర్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఈ రోజు ఆకస్మికంగా సందర్శించారు ప్రాజెక్టు వద్ద నిర్మాణ పనులను పరిశీలించారు ప్రాజెక్టు జలాశయంలో నీటి నిల్వలను కూడా పరిశీలించారు గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన రిజర్వాయర్ రిజర్వాయర్కు ముఖ్యమంత్రి లాంఛనంగా గోదావరి జలాలను విడుదల చేశారు దేశంలో కరోనా రోగులకు చికిత్స కరోనా మృతదేహాలకు అంత్యక్రియల నిర్వహణ తీరు సంతృప్తికరంగా లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఈ అంశంపై సుమోటోగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో కోవిడ్ నైన్టీన్ పరిస్థితులను భయానకంగా ఉన్నాయని ఆదేశించింది లాక్డౌన్ లో జీతాలు చెల్లించడంపై సుప్రీంకోర్టులో కంపెనీలకు ఊరట లభించింది లాక్డౌన్ సమయంలో జీతాలు ఇవ్వని ప్రైవేటు కంపెనీలపై వచ్చే నెలాఖరు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది ఉద్యోగులు ప్రైవేట్ కంపెనీలతో ఆయా రాష్ట్ర ప్రభుత్వంలో సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది న్యాయమూర్తులు అశోక్ భూషణ్ సంజయ్ కిషన్ కౌల్ ఎంఆర్ పాషాలతో కూడిన ధర్మశాసనం ఈ మేరకు నిర్ణయాన్ని ప్రకటించింది ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించాలని తెలిపింది రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చించేందుకు ప్రగతి భవన్ వెళ్లాలని నిర్ణయించిన బీజేపీ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాజీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు ఆ పార్టీ నేతల ఇళ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు బీజేపీ నేతలను గృహ నిర్బంధం చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని బండి సంజయ్ అన్నారు ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యలను ముఖ్యమంత్రికి వివరించి వాటి పరిష్కారానికి కృషి చేయడం ప్రజాస్వామ్యంలో ఒక భాగమని గుర్తు చేశారు హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల సమ్మె విరమించారు తక్షణమే విధుల్లో చేరుతున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ పి లోహిత్ రెడ్డి ప్రకటించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్తో జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమించాలని నిర్ణయించినట్లు చెప్పారు రెండు రోజుల క్రితం హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందిన కోవిడ్ పేషెంట్ బంధువులు ఓ జూనియర్ డాక్టర్పై దాడి చేయడంతో తమకు భద్రత కల్పించాలంటూ జూడాలు సమ్మెకి దిగారు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ప్రథమ ద్వితీయ పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి మొదటి సంవత్సరం పరీక్షల్లో యాభై తొమ్మిది శాతం ద్వితీయ సంవత్సరంలో అరవై మూడు శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు ఫలితాల్లో బాలురు కంటే బాలికలు ఉత్తీర్ణత శాతం ఎక్కువగా నమోదైంది ఈ సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలరావు సురేష్ మాట్లాడుతూ దేశంలో అందరికన్నా ముందుగా ఇంటర్ ఫలితాలు విడుదల తామే చేశామన్నారు కరోనా వల్ల ఎదురైన ఇబ్బందులను ఎదుర్కొని ప్రభుత్వం నిర్ణీత సమయంలో ఫలితాలను విడుదల చేశామని సురేష్ చెప్పారు ఆంధ్రప్రదేశ్లో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కె అచ్చెన్నాయుడు ఈఎస్ఐలో పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు శ్రీకాకుళం జిల్లా నిమ్మగడ్డలోని స్వగృహంలో అరెస్టు చేసినట్లు విశాఖ ఏసీబీ అధికారులు తెలిపారు ఈఎస్ఐ వ్యవహారంలో అచ్చెన్నాయుడుతో సహా ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవికుమార్ తెలిపారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈఎస్ఐలో మందులు ల్యాబ్ పరికరాలు ఫర్నిచర్ కొనుగోళ్లకు ప్రభుత్వం సుమారు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించగా అందులో నూట యాభై కోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగినట్లు ఆధారాలు లభించాయని ఏసీబీ అధికారులు తెలిపారు కాగా అచ్చెన్నాయుడును ఈ సాయంత్రం విజయవాడలో ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు మరోవైపు అచ్చెన్నాయుడు అరెస్టును టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు సూర్యాపేట జిల్లా కోదాడ హుజూర్ నగర్ సూర్యాపేట నియోజకవర్గాల్లో విద్యాశాఖ మంత్రి జగదీశ్వరెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు కోదాడ నియోజకవర్గంలోని మునగాల మండలం కేంద్రంలో నిర్మిస్తున్న డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు అనంతరం కోదాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఎంపీడీఓ కార్యాలయాలను మంత్రి ప్రారంభించారు ఎంపీ లింగయ్య యాదవ్ ఎమ్మెల్యేలు మల్లయ్య యాదవ్ సైదిరెడ్డిలో పాల్గొన్నారు శరవేగంగా చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి ఈ లాక్డౌన్ నేపథ్యంలో కొంత ఆటంకం ఏర్పడినప్పటికీ ఈ లాక్డౌన్ పూర్తయిన వెంటనే నిబంధనలు పాటిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా మళ్ళీ కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు పూర్తి చేయబడిన భవనాలు ప్రారంభం చేసుకోవడం కార్యాలయాలు

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని కులవృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారి జీవితాలలో వెలుగులు నింపాలనేదే ప్రభుత్వ లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు హైదరాబాద్లో మొబైల్ ఫిష్ అవుట్లెట్లను మంత్రి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధి కోసం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తుందని చెప్పారు కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు యుద్ధంలో ముందుండి పోరాడుతున్న డాక్టర్లకు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ పీపీఈ కిట్లు పంపిణీ చేశారు రామంతపూర్ హోమియో హాస్పిటల్లో కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈరోజు ఈ హోమియోపతి ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్లకి పీపీ కిట్లని ఇక్కడ అందించడం జరిగింది ఈ యొక్క ఆసుపత్రిని క్వారంటైన్ సెంటర్గా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఎవరైతే పేషెంట్లకి ఈ కరోనా యొక్క సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళని ముందస్తుగా ఈ యొక్క హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళని ఐసోలేషన్లో ఉంచి రక్త పరీక్షలకి పంపించి ఆ తర్వాత పాజిటివ్ అని తేలినట్టయితే గాంధీకి పంపించడం ఒకవేళ పాజిటివ్ కనుక మరి లేకుండా ఉన్నట్టయితే క్వారంటైన్ కొనసాగింపుగా ఇక్కడనే ఉంచడం అనేది కూడా చేస్తూ వస్తున్నటువంటి ఒక సందర్భం లాక్డౌన్ కారణంగా రుణాలపై విధించిన మారిటోరియం అంశంపై సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిజర్వు బ్యాంక్ను సుప్రీంకోర్టు ఆదేశించింది మారిటోరియం కాలానికి వడ్డీపై వడ్డీ వసూలు చేసే అంశంపై మూడు రోజుల్లోగా ఇరుపక్షాలు సమావేశమై తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది మారిటోరియం కాలంలో చెల్లింపులపై వడ్డీ వసూలు చేయడంపై దాఖలైన పిటిషన్ను న్యాయస్థానం విచారించింది లాక్డౌన్ సమయంలో రుణాలపై వడ్డీని పూర్తిగా రద్దు చేయాలని తాము కోరటం లేదని అయితే వడ్డీపై వడ్డీ వసూలు చేసే అంశంపై స్పష్టత అడుగుతున్నట్లు ధర్మాసనం పేర్కొంది విస్తృత ప్రయోజనాలను సమన్యాన్ని దృష్టిలో పెట్టుకుని దీని గురించి ప్రశ్నిస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది దీనిపై కేంద్రం తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మేహతా స్పందిస్తూ ఆర్బీఐతో సమావేశం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు అయితే దీనిపై మూడు రోజుల్లోగా సమావేశమై అనంతరం అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని కోరింది కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో రైతు పండించిన వరి ధాన్యాన్ని దేశంలో ఎక్కడా లేని విధంగా కొనుగోలు చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికే దక్కిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు రాబోయే కాలంలో ఆహార పదార్థాల ప్రత్యేక ఆర్థిక మండళ్లు రావాలని విదేశాలకు ధాన్యం ఎగుమతి చేసే రైతులంతా ఆర్థికంగా బడపడాలనేది ముఖ్యమంత్రి తపన అని మంత్రి వెల్లడించారు వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలో రైతు నివేదిక నిర్మాణాన్ని మంత్రి శంకుస్థాపన చేసి ప్రసంగించారు ఈ కరోనా అనేటువంటి ఓ పెను ముప్పు పెను ప్రమాదం వాటలిన తర్వాత దేశ దేశాలే అతలాకుతలం అయిపోతున్నాయి మరీ అయితేనంటే కలాల కానే అక్కడనే ఐకేపీ సెంటర్లు లేకుంటే సిగిల్గుండ సెంటర్లు వాటిని మరీ పరిచినటువంటిది సర్కారే బాధ్యత తీసుకొని గింజ గింజను కొన్నటువంటిది భారతదేశంలో తొలిసారి కేసీఆర్ సర్కార్ మొన్నటి సీజన్లో చేసింది మీ అందరికీ తెలుసా ముందు మరోసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్మలా సీతారామన్ కీలక నిర్ణయాలు రెండు వేల పదిహేడు నుంచి జీఎస్టీ చెల్లించని వారికి ఆలస్య రుసు మాఫీ ఐజీఎస్టీ కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు జీఎస్టీ పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని జీఎస్టీ కౌన్సిల్ కు తెలంగాణ విజ్ఞప్తి పరిహారం విడుదలలో జాప్యం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడతాయన్న హరీష్ రావు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశంలో పదివేల తొమ్మిది వందల యాభై ఆరు కరోనా కేసులు నమోదు అత్యధిక కేసులు నమోదవుతున్న దేశాల్లో నాలుగో స్థానానికి ఎగబాకిన భారత్ రాత్రిపూట కర్ఫ్యూ తప్పనిసరి అని కేంద్ర హోంశాఖ స్పష్టీకరణ ప్రయాణికులు నిత్యావసర వస్తువులు చేరవేసే వాహనాలకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచన